మీ పిల్లలకి మీరు ఏం చేయాలనుకుంటారు చెప్పండి. ఇప్పుడు విశాలమైన మార్గం వేసి వాళ్ళని తీసుకెళ్లి తిన్నగా మండుచున్న అగ్నిగుండంలో పడేయాలనుకుంటున్నారు. అది చిన్న పిల్లడు సహవాస్, వాడి కాలుకి బొబ్బ కట్టింది. అటు చూపి ఏంట్రా అంటే చిన్న పిల్లకి కాస్తున్నటువంటి ఆ బొగ్గుల్లో అటు కాలు పెట్టాడంటే ఏం చేద్దాం చూద్దాం అనుకుంటాడు. అటు కాలినప్పుడు ఆడు ఏడుపు ఎలా ఆపుకుంటుందా తల్లి? పిల్లలు కాబట్టి త్వరగా మాంతారు, అది వేరే విషయం. ఆ బొబ్బ చూసినప్పుడు నాకే ఒక రకంగా అనిపించింది, అరే ఇంత పసిపిల్లడు, ఆడి కాళ్ళు దానిలో పెట్టాడా, అలా నిప్పుల్లో పెట్టాడా అన్నవాడు. జీవిత కాలము నీ బిడ్డల్ని నువ్వు నరకంలో పంపించడానికి కరుడు కట్టిన తల్లి తండ్రి నేనేమనాలి? నీ పిల్లలకి అంత సుఖాలు మొప్పుతున్నావు, ఏం నువ్వు మట్లో నడవలేదా? నీ పిల్లడికి ఈరోజు 1000 రూపాయలు షూ వేయకపోతే నువ్వు బయట తీసుకురాలేకపోతున్నావు, ఏమనాలి నిన్ను? మీ పిల్లలకి మీరు లగ్జరీస్ నేర్పుతారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలాగే పెంచారా? వాడి కష్టం నష్టం తెలియలేదు మీకు? అలా చదివిన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వలేదా? ఈరోజు మీరు తీసుకొస్తున్న సఫిస్టికేషన్ పిల్లల్ని ఏం చేస్తుంది? నరకానే తీసుకుపోతున్నారు. ఏ కష్టం పిల్లలకు తెలియకుండా పెంచాలంట తండ్రి ఆశ, నరకము మండుతూ ఉండదు. ఆ చిన్న బొగ్గుల్లో పడితే నా పిల్లలను చూస్తే భయం వేస్తుంది. జీవితకాలం కొలిమిలో పడిపోయే ప్రదేశంలో తీసుకెళ్లే తల్లి తండ్రి, నీ కనీసం నీ పిల్లల మీద ధ్యాస లేదా? వాళ్ళని శ్రమ పెట్టమని నేను చెప్పటల్లా, శ్రమకు అలవాటు చేసే బతుకుకి నువ్వు దిగు, నువ్వు దిగు, నీ లగ్జరీ లైఫ్ నుంచి కిందకు దిగు. ఖచ్చితంగా సుఖానికి ఆసక్తి కలిగిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళరని ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. సుఖాశక్తి, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు వెళ్తారా దేవుని దగ్గరికి? మరి ఎలా? బయటికి రా, సుఖానికి బయటికి రా. నాకు నిద్ర చాలట్లేదు. నిద్ర చాలలా? నిద్ర చాలలా? ఈ లోకపు నిద్ర, నీ నిద్రాశక్తి నిన్ను నరకానికి తీసుకుపోతుంది, సోమరితనాన్ని తీసుకుని వెళ్తుంది, బద్ధకానికి తీసుకుని వెళ్తుంది, దేవుని రాజ్యానికి వారసత్వం నుంచి నిన్ను తప్పించేస్తుంది. నీ మెలకువ ఆత్మీయమైన మెలకువగా మార్చుకో. నీ శరీరాన్ని సాధన చేయి, నీ శరీరాన్ని లోబరచు. కార్యసాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు నీకున్నాయి, దాన్ని ఎందుకు పనిచేయి? ప్రతి సందర్భంలో సుఖం 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 సుఖం, ఎన్ని సుఖాలు కావాలి? నీవిరోజు అనుభవిస్తున్నది నీ స్థాయికి మించి, నీ అర్హతకు మించి, నీ సమర్థతకు మించి, నీ సంపాదనకు మించి. చెక్ చేసుకోండి. ఎందుకు ఎందుకు ఈ రకమైనటువంటి సుఖం వైపు ఎందుకు పరిగెడుతున్నారు? యేసుక్రీస్తు నేర్పించిన బోధించిన కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది బ్రదర్ అన్నాడు ఒకడు. ఐ డూ అగ్రీ, కానీ బైబిల్ మారలేదు. అందుకే మరేం చేద్దాం? బైబిల్ బోధ మారలేదు, బోధన విధానం మారింది కానీ బోధ మారలేదు. జీవన విధానాలు మారాయి కానీ జీవితం యొక్క జీవము మారలేదు. క్రీస్తుని వెతుక్కున్నవాడు అడవుల్లోకి పరిపోవటానికి, సముద్ర తీరాలు వెంటబడ్డానికి, ఎక్కడో ఉన్నటువంటి నశించిపోతున్న వారి కొరకు పరుగులు పెట్టడానికి సుఖాన్ని వదులుకున్నవాడే సేవకుడయ్యాడు. ఏ సుఖం నీది? ఏ సుఖం కావాలి నీకు? ఏ సుఖం లేదని ఇప్పుడు నిందలు వేస్తున్నావు? ఏ సుఖం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఉన్నదాన్ని సరిపోక మరికొంచెం 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 ఇల్లు పట్టలేనంత పెట్టుకున్నారు మీ ఇంటి నిండా ఈరోజు. వాట్స్ ఫన్ ఆఫ్ ఇట్? దేవుని రాజ్యంలోకి వెళ్ళవు, ఆ సుఖము నిన్ను నష్టపరుస్తుంది. గోధుమలు గురుగులు పక్కనే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి, పక్కనే ఉంటాయి. ఒక్క 10 నిమిషాలు ఆ ఏసీ ఆగితే మనిషి చెమటైపోతున్నాడు, తడిసిపోతున్నాడు, వదిలిపెట్టు. చెక్ చేసుకో. నేను ఇక్కడ ఆపుతున్నాను. ఇంకా 4 విషయాలు ఉండిపోయినాయి. ప్రభు చిత్తమే వచ్చేవారం మాట్లాడుకుందాం. నీ హృదయములో విత్తనాలు వేసిన దేవుని మాటకు తగ్గ జీవితం బయటకు వస్తుందా? విత్తనాలు వేయకుండానే వచ్చేటువంటి కలుపు బయటకు వచ్చి అసలు విత్తనాలు లేకుండా నీ జీవితాన్ని రోడ్డు మీద పడేస్తుందేమో చూసుకో, అగ్నిలో పడేస్తుందేమో చూసుకో. ప్రార్థన చేద్దాం.